श्री शिवाय गुरवे नमः। ब्रह्मश्री वेदमूर्तुलैन ताडेपल्ली वेंकटप्पय शास्त्री गारु श्रीराम कथामृतानि राम कथा सारंगा अदि अमृतप्रायंगा रचिंचारु। अंदुलो रामुडु पितृसत्यवाक्य परिपालन कोसम अडवुलकु बयलुदेरि वेळ्तू गंगा नदी दाका सुमंत्रुडु वाळ्ळ मुग्गुरिनि रामुडु लक्ष्मणुडु सीत वीळ्ळ मुग्गुरिनि त्रेताग्नुल वले उन्नारनि वर्णिंचारु। ఆ ముగ్గురిని తీసుకుని గంగా నది దగ్గరక వచ్చారు। అక్కడి నుంచి ఆయన్ని మరలించారు, మచ్చ చెప్పి నువ్వు వెళితే కానీ మరి అక్కడ కైకమ్మ మేము అనువాసానికి వెళ్ళామని నమ్మదు, తండ్రి మాట నిలబడదు, అందువల్ల మీరు తిరిగి వెళ్ళవలసింది అని ఆయన్ని చెప్పి ఆ రథంతో సహా సుమంత్రుడు పట్టణానికి చేరేలాగా ఏర్పాట్లు చేసి ఆయన పంపించారు। ఆ గంగానది ఒడ్డున నిషాదాధిపతి అయినటువంటి గుహుడు వచ్చి వీళ్ళని గౌరవించి గంగ దాటించడానికి తగినటువంటి నావికులను నియోగించి ఆ గంగ దాటే ప్రయత్నం చేస్తున్నారు। ఆ ప్రయత్నంలో రాముడు సీత లక్ష్మణుడు కూడా ఆ పడవ ఎక్కారు। పడవ నదిలో సగం వరకు వెళ్ళేటప్పటికీ సీతమ్మ ఆ నదీమ తల్లి గంగా ఆమెకు నమస్కరించి అనేక మొక్కులు మొక్కి నా భర్త దశరథ తనయుడు పితృసత్యవాక్య పరిపాలన కోసమై మరి ఇట్లా అరవలకు వచ్చినాడు, అందులో మేము కూడా భార్యగా నేను తమ్ముడిగా లక్ష్మణుడు ఆయన అనుసరించి వచ్చాము, మేము వనవాస వ్రతం పూర్తి చేసుకుని తిరిగి మళ్ళా వెళ్ళేటప్పుడు మొక్కులు తీర్చుకుంటాం అని ఆవిడ నదికి చాలా మొక్కులు మొక్కుకుంది। ఏము పునరాగతులముగా నితడు రాజ్యమే లగనునంత సర్వ సమృద్ధనగుచు వెలగల దిగూర్తు నీ మేలుదలచి పూల పూజలు యజనములను ఆ రోజున మరి అయోధ్యకు తిరిగి వచ్చి నీకు పూల పూజలు చేసుకుంటాం మొక్కులు తీర్చుకుంటాం అని మమ్మల్ని సరళగా చూడమని ఆ నదిని భావించింది। ఇక్కడ ఆ నిషాదు అయినటువంటి ఆ గుహుడు అతన్ని ఆత్మసఖ అని సంబోధిస్తాడు రాముడు, అంటే అందరూ ఆయనకి ఆదరణీయులే, ఎక్కువ తక్కువ లేవు ఆయనకి, సమదృష్టి ఆయన మైత్ర్యాది గుణములతో ఒప్పుతున్నటువంటి ఆ రాముడిని వాళ్ళు ఎంతో సంతోషంగా గంగ దాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఆలోనే రామగీతముల అలావరులైన దాసులటు పాడి కృతంబాలని ఫలింపగ సుశ్రీలాలితురైరి మౌని చించ పదాబ్జా। శివుడు పార్వతితో చెప్తున్నాడు, భక్తియుక్తులతో వాళ్ళు ఆ గంగను దాటిస్తూ రామగీతములు ఆలపిస్తున్నారట। వాళ్ళు ధీవరులు, ధీవరులు అంటే నావికులు,
ఆ గంగ పుత్రులుగా అక్కడ గంగను నమ్ముకుని వాళ్ళు ఉంటుంటారు. ఈ పడవ దాటించడం వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ వృత్తి అలా జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల రామ దర్శనంతో వాళ్ళకి ఒక విధమైనటువంటి జ్ఞానోదయం కలిగింది. రామ సేవా తత్పరులైనటువంటి వారికి రామ దర్శనంతో వాళ్ళకు కలిగినటువంటి ఆ జ్ఞానంతో వాళ్ళు రామగీతములు ఆలపిస్తూ ఆ శ్రమను మర్చిపోతూ హైలస్స హైలస్స అని ఆ పడవలు ఆగుకుంటూ ఆ పడవను తోసుకుంటూ వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఆ సమయంలో వాళ్ళు పాడిన పాటలు ఎలా పాడారు, రామకథామృతంలో వెంకటప్పయ్య శాస్త్రి గారు చాలా అందంగా పాత్రోచితంగా వర్ణించారు. రామన్న భావం కూడే మన్న మోక్షం ఈ పాదరయుడు. పాదు అంటే మూలం. జీవిత రహస్యం ఏంటంటే రామన్న భావం కూడే వన్న మోక్షం గురాదన్నారా ఈ పాదరయుడు. రాముని కనుక స్మరించినట్లయితే జన్మ సార్థకం అవుతుంది. ఇతరమైన మాటలు ఎన్ని చెప్పుకున్నా వాటి వల్ల ప్రయోజనం లేదు. వృధాలాపములే అవుతాయి కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. రామ అనేటువంటి ముక్తినిచ్చేటువంటి రామన్న భావింపుడే మన్న మోక్షం పురాదన్నారా ఈ పాదరయుడు. రామన్న సంపదల్ రామన్న సేవింప పోవన్నయనుచుగా రాము చూపు. ఎంత కష్టపడ్డ కూడబడనటువంటి సంపద అంటే ఏదో రోజు సంపాదించుకోవడం తింటాం అలా జీవితం గడిచిపోతుంది. కానీ మనమేం కూడబెట్టడానికి ఏమీ రావటం లేదు వాళ్ళు. అందువల్ల రామన్న సంపదల్ రాము అని అన్నయ్య ఆ సంపదలు. అట్టి స్థితిలో రామన్న సేవింప రాముని సేవ కనుక చేసినట్లయితే ఆ సంపదలు ఇంట్లో చేరి ఓమన్నయనుచుగా రాము సూపు. ఇంకా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవటం. రామభక్తులైనటువంటి వారి ఇంట సంపదలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల రామ సేవా తత్పరులైనటువంటి ఆ ధీవరులు కూడా ఆ రహస్యాన్ని వాళ్ళకి తెలుసుకుని వాళ్ళు ఇట్లా పాటలుగా పాడుకుంటున్నారు. ఏదైనా కష్టమైన పని చేసేటప్పుడు పాటలు పాడుకోవడం, శ్రమను పోగొట్టుకోవడం మనకి కనపడుతుంది. అనుభవంలో ఉన్న విషయమే. కోతలు నాట్లు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, కుప్పలు వేసేటప్పుడు, అట్లాగే నూర్చేటప్పుడు, ఇట్లా వ్యవసాయ పనులు, అట్లాగే మరి నదీ తీరాలు మరి ఎంతో కష్టపడి వాళ్ళు చేసేటువంటి ఆ పనులకు శ్రమ లేకుండా ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు ఆ పని చేస్తారు. దాంట్లో కృతకృత్యులు అవుతారు వాళ్ళు. వాళ్ళు ఏదో పాడకుండా లలాయ పాటలు పాడకుండా వాళ్ళు రామ గీతంలో ఆరాధిస్తున్నారు. అది రామ దర్శనము యొక్క ఫలితం, రామ సేవకు కలిగేటువంటి ఫలం. దాన్ని వాళ్ళలో వాళ్ళు హెచ్చరించుకుంటూ చెప్పుకుంటూ రామన్న భావింపుడే వన్న మోక్షం గురాదన్నారా ఈ పాదరయుడు. పాదు అంటే మొదలు, వృక్షానికి మొదలు. మొదట్లో నీళ్లు పోస్తే వృక్షానికి ఆ ప్రతి ఆకుకి కాయకు పువ్వుకి మన వెతికి వెతికి మనం నీళ్లు పోయేకల్ల. ఆ పాదు కనుక మనం జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఆ చెట్టు చక్కని ఫలితాలని ఫలాలని ఇస్తుంది. అట్లాగే జీవితంలో ఈ రహస్యాన్ని, ఈ మూలాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే రామనామ మహిమ ఎంత గొప్పదో ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. రామన్న భావిందుడే మన్న మోక్షం గురాదన్నారా.
పాదరాయుడు. పాదు అంటే ఆ మూలం. ఈ రహస్యమైనటువంటి ఆ విషయం అనమాట అది. రాభన్న సంపదలు మేము రాము అని అని మోరాయించినటువంటి ఆ సంపదలు రాభన్న సేవింప, రాముని కనుక సేవించినట్లయితే రాభన్న సంపదలు రాభన్న సేవింప పోభన్న ఎనుచుగా రాము సూపు. ఇంకా ఆ ఇంటి నుంచి మేము కదలము అని స్థిరంగా అక్కడే ఉంటాయి. రామ సేవ సంపదలను కురుస్తుంది. రామన్న పూజింపరామన్న నల్గూర్చురా మానమేలరాపామరుండా. రామన్నను సేవించినట్లయితే నీకు గౌరవం సమాజంలో. రామసేవా ధురంధరుడైనటువంటి ఆయనకి గౌరవం వస్తుంది. మరి రామసేవ చేసినటువంటి హనుమంతుడు లోకంలో ఎక్కడైనా రాముడు లేని హనుమరామాయాలు ఉన్నాయని హనుమ లేనటువంటి రామాయాలు లేదు. అందువల్ల రామసేవా ధురంధరుడైనటువంటి వాళ్ళకి ఆయనతో సమానంగా ఆ పీఠం మీద తనకు కూడా స్థానం కలిగింది. ఆయన రామపాదుకులని చూస్తూ అవమానసుతుడు పట్టు పాదములకు అని ఆయన చూపు ఎప్పుడు కూడా రాముని పాదములనే ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల రాముడు ఆ విధమైనటువంటి గౌరవాన్ని కలిగజేస్తాడు. రామన్న పూజింప రామన్న కూర్చురా మానమేలరా పామరుండా. ఇంకా ఆ జ్ఞానం కలగనటువంటి వాళ్ళు పామరు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ రామగీతాలాపనలో వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. రామన్న పూజింపరా మన్ననల్ గుర్చురా మానమేలరా పామరుండ. రామన్న దేవుండు రామన్న కన్నయ్య. రాముడు ఎవరో అనుకుంటున్నారేమో సాక్షాత్తు భగవంతుడే, ఆ విష్ణు అవతారం. రామన్న కన్నయ్య రామన్న దేవుండు రామన్న కన్నయ్యరా మహుగన్నయ్య రామ లక్ష్మీరా. ఈ తల్లి జగజ్జనని, ఆ బ్రహ్మ కీట జనని అయినటువంటి ఆ తల్లి శ్రీమాత ఈ స్వరూప ఈ రూపం ఈ సీతమ్మ. అందువల్ల మానమేలరా పామరుండ. రామనామం ఉచ్చరించడానికి ఎందుకురా అభిమాన పడతాం? రామ సేవ చేయడానికి ఎందుకురా వెనుకాడతాం? నీ అహంకారాన్ని పక్కన పెట్టి రామన్న సేవింప రామన్న దేవుండు రామన్న కన్నయ్యరా మహుగన్నయ్య రామలక్ష్మిరా. ఆయన దేవదేవుడైనటువంటి నారాయణుడైతే ఈయుడ లక్ష్మి. లక్ష్మీనారాయణుడు ఈనాడు మన పడవలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఇది మన అదృష్టం. అనుచు రామదేర బిరహారయనుచు రై లాగరా తొందరగా లాగరా ఏంటి రా ఆలస్యం అని రావదేర బిరహారయనుచు రా పునర్పంక చెల్లదు రాయటంచు ఏంట్రా ఈ హాస్యాలు ఇక్కడ ఆటలు అని ఒకళ్ళలో ఒకళ్ళు వాళ్ళలో వాళ్ళు వాళ్ళని హెచ్చరించుకుంటూ ఎవరైనా ఒకళ్ళు వెనకాడే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ప్రోత్సహించుకుంటూ ధీవరులు బోధకలన సుధీవరులగిరి ఆ రామ మహోదయ లబ్ధి పద్మాయ దాక్షి. ఆ మహోదయ లబ్ధి అంటే ఆ రామచంద్రుడు సీతా లక్ష్మణులతో కూడి తమ పడవలో కూర్చోడం ఒక ఆనందదాయకమైనటువంటి పండుగగా వేడుకగా మరి వాళ్ళు భావించుకున్నారు. నిజంగా కూడా వాళ్ళకు అటువంటి అభ్యుదయం కలిగింది. రాముని యొక్క అనుగ్రహం వాళ్ళకి లభించింది. రామన్న భావింపుడేమన్న మోక్షం గురాదన్నలారా ఈ పాదరయుడు. రామన్న సంపదల్ రామన్న సేవింప పోవన్న ఎంచుగా రాము సూపు.
రావణ భూజింపరా మన్ననల్ గుర్చురా మరబేలరా పావరుండ. రామనామం ఉచ్చరించడానికి ఎందుకురా వెనుకాడుతావు? భక్తితో రాముని సేవించరా, రామనామాన్ని ఉచ్చరించరా. రామన్న దేవుండు రామన్న కన్నయ్యరా. ఆ భగవంతుడే రాముడు. మముగన్నై రామలక్ష్మీరా, మనందరికీ మాత, జగన్మాత అయినటువంటి ఆ తల్లి, ఆ లక్ష్మీయే ఈ సీతమ్మ. ఆవిడ త్రైలోక్య కుటుంబీని లక్ష్మీదేవి. ఈ సంవత్సరమైనటువంటి విషయానికి ఆవిడ తల్లి. అందువల్ల మముగన్న ఈ రామ లక్ష్మీరా, ఈ రామ అంటే ఈ స్త్రీ, ఈ అమ్మ, ఈమె మన అమ్మ లక్ష్మీదేవి. అనుచు రా వదేర బిరాలయనుచు రా పునఃపంగ చెల్లదురాయటంచు ధీవరులు బోధ గలనాసు ధీవరులైరి. ధీవరులు అంటే అక్కడ ఆ నావికులు. మరి వాళ్ళు ఏం చదువుకోలేదు, రామ దర్శనంతో రామ సేవ తత్పరులైన వాళ్ళకి ఆ రామభక్తి ఏర్పడింది, అలాగే వాళ్ళకి జ్ఞానం కూడా ఏర్పడింది. ధీవరులు బోధ గలనాసు ధీవరులైరి అంటే జ్ఞానాన్ని పొందగలిగారు. గొప్ప గొప్ప జ్ఞానులు పండితులు ఏ అర్థాన్ని మరి వాళ్ళు తెలుసుకున్నారో, త్యాగరాజాదులు మరి రామ కీర్తన చేసి ఏ ఫలితాన్ని పొందారో అటువంటి ఫలితాన్ని అక్కడ ఉండేటువంటి నిరక్షరాస్యం, వాళ్ళు వాళ్ళకే పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు రామ దర్శన భాగ్యం చేతనే అటువంటి స్థితిని పొందగలిగారు. ధీవరులు బోధ గలనాసు ధీవరులైరి ఆ మహోదయ లబ్ధి పద్మాయతాక్షి. అది ఒక ఆనందోత్సాహంతో కూడినటువంటి ఒక పండుగ, ఒక వేడుకగా అది పరిణమించింది అనమాట. ఆ పద్యం వాళ్ళ భాషలో వాళ్ళ శైలిలో రాశారు. అది ఇక్కడ కవి చమత్కారం. ఆ కవి యొక్క పాత్రోచితమైనటువంటి వర్ణనా నైపుణ్యం. రామన్న భావిమన్న మోక్షం బురాదన్నలారా ఈ పాదరయుడు హైలస్స హైలస్స అంటూ వాళ్ళు ఆ కష్టాన్ని మర్చిపోతూ ఆ పడవ లాగుతున్నారనమాట. రామన్న సంపదల్ రామన్న సేవింప రామన్న సంపదల్ రామన్న సేవింప ఓవన్న ఎనుచుగా రాము సూపు రామన్న భుజింపరా మన్నరల్ కూర్చురా మానవేలరా పావరుండా. రామ సేవలో పునీతమైనటువంటి వ్యక్తులు మనకి జటాయు మోక్షం పొందాడు, అట్లాగే శబరి ముక్తిని పొందింది, అట్లాగే చిరు ఉడుత భక్తిని అది ఒక గొప్ప గౌరవంగా నిలిచిపోయింది. ఆ రాముని యొక్క ఆ వేళ్ళే ఆ ఉడత మీద ఉన్న గుర్తులుగా చెప్తారు. అంతటి స్థానాన్ని పొందింది. ఈ విధంగా ఎవరెవరు రామ సుగ్రీవుడు రామ మైత్రి చేసి మరి రాజ్యాన్ని పొందాడు గౌరవాన్ని. అప్పుడు అప్పుడు రామునితో స్నేహం చేసినప్పుడు రా సుగ్రీవుడు అంటాడు, సోహం సభాగ్యో బంధూనా సుహృదం చైవ రాఘవ యస్యాక్షి అగ్ని సాక్షికం మిత్రం లబ్ధం రాఘవంశయం. ఆడికల్పని రఘువంశంలో పుట్టిన ఒక రామచంద్ర, నీతో స్నేహం చేయటం వల్ల నా మిత్రులలో నా బంధువులలో నా ప్రతిష్ట పెరిగింది అని ఆయన ఆ రామ మైత్రిని పొంది ఆయన అటువంటి ఆనందాన్ని పొందాడు. అట్లాగా రాముని సేవ చేసిన వాళ్ళందరూ కూడా గౌరవాన్ని పొందారు. అంటే రామ కథ అయినటువంటి సంపాదిక రెక్కలు వచ్చింది. నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి మరి జీవితాల్లో మోడు మారిపోయినటువంటి జీవితాల్లో మళ్ళా చిగురించి నిత్య వసంత మరి
వెళ్ళివీరుస్తుంది. ఆ విధంగా మరి ఆ సంపాతికి రామకథ వినటం వల్ల రెక్కలు వచ్చాయి. అటువంటి మహిమ కలిగినటువంటిది రామకథ. ఆరు, అక్కడ ఉండేటువంటి సుధీవరులు బోధకరణా సుధీవరులై వాళ్ళకి జ్ఞానం కలిగింది. అది రామ మహిమ, ఆ రాముని యొక్క దర్శన భాగ్యం, ఆ రామనామం యొక్క ఉచ్చారణ ఫలితం ఇళ్ళల్లో వచ్చింది. రావణ భావింపుడే మన్న మోక్షంగురాదన్నారాదరయుడు రావణ సంపదల్ రావణ సేవింప ఓమన్నైరుచుగా రాము సుబ్బు రావణ పూజింపరా మన్న నల్గూచురా మానమేలరా పామరుండా రావణ దేవుండు రావణ కన్నయ్యరా మమ్ము కన్నయ్య రామలక్ష్మిరా అనుచు రావదేర విరారయనుచు రావదేర విధారయనుచు రాపొప్పరు ఉనర్పంగ చల్లదురాయటనుచు. ఇక్కడ హాస్యాలు వెటకారాలు అవి పనికిరావు. రామనృత్పంగ చల్లదురాయనుచు ధీవరులు బోధగలరాసుధీవరులైని ఆ మహోదయ లబ్ధి పద్మాయ సాక్షి. ఆ రామ సేవా ధురంధరులైనటువంటి వాళ్ళకి జ్ఞానం ఏర్పడింది అని వాళ్ళని అవతల ఒడ్డుకు చేర్చారు వీళ్ళు. నిదానంగా మరి వాళ్ళ పడవ దాటి ఆ తర్వాత ఆ అరణ్యాల్లో ప్రవేశించి వాళ్ళు వ్రత నిష్ఠితులై మరి ఆ జడలు కట్టుకుని పద్నాలుగేళ్ళు వాళ్ళు అరణ్యవాసం చేయవలసినటువంటి విధిలో భాగంగా వాళ్ళు జడలు కట్టుకుని జడలు అక్కడ ఉండేటువంటి గార వృక్షాల పాలు తీసుకుని అవి వాటితో జడలు కట్టుకుని మునివేషధారులై వన్యములను భుజిస్తూ ముందు ముందుకు వాళ్ళు వెళ్ళారు. మహాత్ముల యొక్క దర్శనం అక్కడ చేసుకుంటూ వాళ్ళకు కావలసినటువంటి సేవలు అందిస్తూ వాళ్ళకు ధైర్యాన్ని ధర్మకర్మములందు ప్రవృత్తిని వాళ్ళని ప్రోత్సహిస్తూ రామచంద్రుడు వరణ్యవాసంలో మరి ఎంత అతను ఆశ్రమాలు సందర్శిస్తూ వాళ్ళకు కావలసినటువంటి వసతులు వాళ్ళకి కావలసిన అన్ని అందిస్తూ ఆయన తన తపస్సుని విశ్వామిత్రుడి దగ్గర చెప్పుకున్నటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రయోగోపసంహారంతో సహా నేర్చుకున్నటువంటి ఆ మంత్రాలను పునశ్చరణ చేస్తూ భౌతికంగా రావణ సంహారానికి కావలసినటువంటి శక్తిని ఆ మంత్రశక్తిని ఆ మహిమను ఆయన సంపాదించుకున్నారు. వాళ్ళు అట్లా తపస్సు చేశారు. ఆ తపస్సుకి ఆ అరణ్యవాసం అనేది అది ఆ విధంగా ఉపకరించింది. రాముని చూచినటువంటి ఆ భక్తులు వాళ్ళంతా కూడా జ్ఞానోదయం కలిగినటువంటి వాళ్ళ జీవితాలను సార్థకం చేసుకున్నారని వెంకటప్ప శాస్త్రి గారు మరి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ శైలిలో పద్యం రాయటం ఆ మహాకవికి మరి ఆ కలిగినటువంటి స్ఫురణ, ఆ పాత్రోచితమైనటువంటి వర్ణన వైశిష్ట్యం వారి యొక్క కవితా వైభవానికి గుర్తుగా మనం గ్రహించవచ్చు. మనం కూడా రామనామం యొక్క మహిమను తెలుసుకొని జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆశిస్తూ నేను సెలవు. స్వస్తి.